అత్యుత్తమ ఐఐటీలుగా తీర్చిదిద్దుతున్న బీవీకే గ్రూప్ వారి అమరావతి ఐఐటి జేఈఈ అకాడమీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థవివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ अन्नपूर्णे सदा पूर्णे शंकरः प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बांधवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् सदाशिवसमारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यन्तं वंदे गुरुपरंपराम्. आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः. शृंगेरी जगद्गुरुपीठाधिपतुलु श्री 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 भारती तीर्थ महास्वामुल वारिकी श्री 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 विधुशेखर भारती तीर्थ महास्वामुल वारिकी కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, తులారాశి వారి జాతక ఫలితాలు శుభకృతనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శ్రీ శుభకృతనామ సంవత్సరం గడిచిన సంవత్సరం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, అనుకున్నటువంటి సంకల్పాలు సాధించలేకపోయినప్పటికీ కూడా ఈ శుభకృతనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళు ఆనందదాయకంగా ఉండాలి, అనుకున్నటువంటి పనులు సాధించాలి, ఆ దైవానుగ్రహం మీకు తోడై ఉండాలని సంకల్పం చేసుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ తులారాశి వారికి ఈ శోభకృత నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. శోభకృత నామ సంవత్సరంలో ఆ తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 7. శుభ అశుభ మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ తులారాశి వారు పొందుతారు. దైవ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అలాగే అనుకున్నటువంటి కార్యక్రమాలను చక్కబెత్తుకునేటువంటి తెలివితేటలతో కనుక ముందడుగు వేసినట్లయితే ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి లగ్నంలోనే కేతువు, అనగా రాశిలోనే కేతు యొక్క ప్రభావం, సప్తమంలో రాహువు, అలాగే సప్తమంలో గురు సంచార ప్రభావము, అలాగే పంచమ స్థానంలో శని సంచార ప్రభావం వెరసి తులారాశి వారికి యోగదాయకమైనటువంటి కాలం ముందు ముందు చాలా ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులని ఈ సంవత్సరంలో పూర్తి చేసుకుంటారు. దైవ బలం అధికంగా ఉంటుంది. తద్వారా దైవ అనుగ్రహంతో ముందడుగు వేస్తారు. తద్వారా మీరు మానసికంగా పట్టుదలతో శారీరక శ్రమ కోర్చి కనుక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ తులారాశి వారికి ద్వాదశ రాశిలో వారికి అన్నిటికీ కూడా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆ దైవం గురు రూపంలో మీకు ముందుండడం, గురువు సప్తమ స్థానంలో ఉండి తులారాశికి యోగదాయకాన్ని కలుగజేస్తూ, అలాగే రాహుతో కలిసి ఉన్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలని ఈ తులారాశి వారు పొందుతారని చెప్పొచ్చు. కాకపోతే 1కి 5 సార్లు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు రావడము, ఏ పని చేయాలో సంకల్పం చేసుకోలేక తికమక పడడం అనేటువంటి, తద్వారా కొంత కాలయాపన జరగవచ్చు. కానీ శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా నూతన భాగస్వాముల కోసమే వెతుకులాట, నూతన భాగస్వామిని చేర్చుకోవడము, నూతన భాగస్వాములతో చక్కగా ముందడుగు వేయడం, లేదా నూతన వ్యాపార ప్రభావాలు ముందడుగు వేయడము, అలాగే నూతన వ్యాపారంలో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఏదేమైనప్పటికీ కూడా భాగస్వామ్యం అనేటువంటిది ఖచ్చితంగా మీ ముందు భవిష్యత్తులో ఉండబోతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ తులారాశికి వారికి యోగకరుడైనటువంటి శని స్వక్షేత్రంలో, అలాగే తులారాశి వారికి గురుడు రాశిని వీక్షించడం, అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ తులారాశి వారు పొందుతారని చెప్పవచ్చు. అయితే గురువు వక్రీకరించి సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలం, అలాగే శని వక్రీకరించి జూన్ 18 నుంచి నవంబర్ 4 ఈ మధ్యకాలం వెరసి చూసినట్లయితే, 2 గ్రహాల యొక్క అశుభ ప్రభావం అనేటువంటిది సెప్టెంబర్ 4 నుంచి నవంబర్ 4 మధ్యకాలంలో ఉంది. కాబట్టి తులారాశి వారికి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అంటే ఆ సెప్టెంబర్ 4 నుంచి నవంబర్ 4, అనగా 2 నెలల పాటు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ 2 నెలలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడము, అలాగే వ్యాపార విస్తరణకి సంబంధించి కావచ్చు, ధనకి పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి కావచ్చు, కుటుంబ పరమైనటువంటి విషయాలు కావచ్చు, వాయిదా వేసుకోవడం, తద్వారా జీవితంలో ముందడుగు వేసి మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అక్టోబర్ 30 తర్వాత రాహువు మీనరాశి సంచారం, కేతువు కన్యారాశి సంచార ప్రభావం చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఎక్కువ కష్టపడితే తప్ప పనులు పూర్తి కాలేనటువంటి పరిస్థితి నవంబర్ నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందండి. ఒకవైపు అవయోగాన్ని సూచిస్తూ రాహు శత్రు జయాన్ని పొందేటువంటి అవకాశాన్ని పొందుతారు. కాబట్టి ఏవైనా కానీ కోర్టు వ్యవహారాలు కనుక ఏవైనా కానీ ఉన్నాయనంటే ఆ కోర్టు వ్యవహారాల్లో శత్రువులపై విజయం మీదే అవుతుందని చెప్పవచ్చు, ఘంటాపదంగా చెప్పవచ్చు. కాబట్టి న్యాయవాద విషయాలు కావచ్చు, లేదా మీ ప్రత్యర్థులపైన గెలుపుకు సంబంధించిన విషయాల పట్ల కావచ్చు యోగం దాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి చక్కటి అండదండలతో కూడినటువంటి పదవి యోగం కలగబోతుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ఈ తుల రాశి వారికి చెప్పవచ్చు. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, నూతన అవకాశాలు రావడము, తద్వారా జీవితంలో స్థిరపడేటువంటి అవకాశం ఈ యొక్క తుల రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాల్లో అన్ని రకాలుగా తుల రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ తుల రాశి వారికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి 10వ తారీఖు తర్వాత అనగా వచ్చే సంవత్సరం తర్వాత కొన్ని ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కానీ లేకపోతే ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదాలు కానీ చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే ఈ తులారాశి వారికి సంబంధించి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 25 మధ్య కాలంలో ధనపరమైనటువంటి లావాదేవీల్లో విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మే 2వ తారీఖు మధ్య కాలంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి నూతన విద్యా అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. విదేశీ యానానికి సంబంధించి ప్రయత్నాలన్నీ కూడాను మే 2వ తారీఖు నుంచి మే 30వ తారీఖు మధ్యలో విదేశీ యానానికి చేసేటువంటి ప్రయత్నాలు యోగదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక అన్నింత విజయం మీదే ఉంటుంది. కాకపోతే ఈ సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో భోజనం చేసేటువంటి విషయంలో కానీ ఆహార పదార్థాల పట్ల కానీ శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, డైట్ కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా అనారోగ్యం చేసిందంటే ఆహార విషయ ప్రభావంగానే అస్వస్థత గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. మీ యొక్క సంతానం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మీ యొక్క సంతానం అభివృద్ధి బాటలో పయనించడం, మీ కంటి ముందు మీ సంతానం యోగదాయకంగా ఉండడం అనేటువంటిది గొప్పగా ఆనందిస్తారని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకి చక్కటి యోగదాయకమైనటువంటి కాలం. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. తద్వారా అనుకున్నటువంటి చదువులో మీరు సీటును సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి కోరిన చోట బదిలీలు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ ఇంక్రిమెంట్లకు పెరగడం కానీ అన్నీ లభించే అవకాశం ఉన్నాయి. కాబట్టి చక్కగా ఈ తులారాశి వారు దైవానుగ్రహాన్ని కనుక పెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా మీరు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇట్టి తులారాశి వారికి కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, ధనపరంగా మరియు శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా నూతన వ్యాపార భాగస్వామ్యాన్ని చేర్చుకుంటారు, వివాహాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుంది. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే నూతనమైనటువంటి వ్యాపారాలతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం, నూతన భాగస్వామి కోసం వెతుకులాట, తద్వారా మంచి జీవితంలో అభివృద్ధికి ముందడుగు వేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అన్ని రకాలుగా ఈ తులారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ఎక్కువగా మానసికమైనటువంటి సంఘర్షణ, ఎక్కువగా ఆలోచనలు చేయడం వలన తీవ్రమైనటువంటి తలనొప్పులతో శారీరకమైనటువంటి బాధలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దైవ ఆరాధన కనుక చేసుకున్నట్లయితే లేదా ఉపశమనానికి సంబంధించి కొంత రిలాక్స్గా ఉండి ముందుగా మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే తప్పకుండా ఏ పని అనుకున్నప్పటికీ కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి, ఆదుర్దా పడకండి. ఎందుకనంటే మీరు ఏ పని చేయాలన్న అవకాశాలు మీ ముందు ఉండడం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే తులారాశి వారికి యోగదాయకమైనటువంటి కాలం కాబట్టి ఏ వ్యక్తికైనా కానీ ఆనందంగా ఉండే క్షణాలు ఉన్నప్పుడు, ఉద్వేగభరితమైనటువంటి క్షణాలు ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతారు. కాబట్టి అటువంటి సమయంలో మీరు ధ్యాన పద్ధతులను కనుక అలవాటు చేసుకుని కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీరు సంయమనం పాటించి స్టెబిలైజ్ చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి తులారాశి వారి అదృష్ట సంఖ్య అలాగే కలిసి వచ్చే వారాలు ఏమిటండి? తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6, 5. కలిసి వచ్చేటువంటి వారంలో బుధవారము, శుక్రవారము మరియు గురువారము. ఈ వారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే మరింత శుభ ఫలితాలు తులారాశి వారు పొందాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? తులారాశి వారికి సంబంధించి గురువారం, శనివారం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత విభూతిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి మారేడు దళాలతో అర్చన చేసినట్లయితే, అలా 11 గురు శనివారాలు కనుక చేసినట్లయితే తప్పకుండా మీరు ఏదైతే మీరు అధికంగా సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి ఈ యొక్క దైవతా ఆరాధన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్పవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడము, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడము, అలాగే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి పితృదోషాలుగా చెప్పబడతాయి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు, హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిల కోసమే దాదాపు ప్రతి నెలలో 18 హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు। అలాగే ఈ సంవత్సరం విశేషంగా ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మే 3వ తారీఖు వరకు గంగా పుష్కరాలు ఉన్నాయి కాబట్టి కాశీలో మా సొంత భవనంలో గంగా పుష్కరాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం అనేది జరిపించడం జరుగుతుంది కాబట్టి వస్తు రూపేనా ధన రూపేనా సహాయ సహకారాలు అందించే వాళ్ళు కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేసి సహకరించవచ్చు। అలాగే ఈ యొక్క పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమాలు కూడా జరపబడతాయి కాబట్టి బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది కాబట్టి మీరు రాకపోయినా మీ యొక్క గోతనామాలతో ఈ పిండ ప్రదాన కార్యక్రమం కూడా చక్కగా జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు। మొత్తంగా తులారాశి వారి జాతక ఫలితాలు ఈ శోభకృతనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి। సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు।